వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి నుండి ఉగాది వరకు జరిగే ఈ జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం వనదేవతలను దర్శించుకునే భక్తులు తిరుగు ప్రయాణంలో ఐనవోలు మల్లన్న ఆలయాన్ని సందర్శించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నుండి ఉగాది వరకు జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జనాలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆలయ అధికారులు పోలీసులు అన్ని రకాలటువంటి చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అంతా ఈవో నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఆలయం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టారు? భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో కూడా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి చలో పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ భక్తులకు ఇప్పటివరకు చాలా దర్శనం ఏర్పాటు చేసేసి మంచిగా దర్శనం చేపిస్తున్నారు. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే మాదిరిగా ఈరోజు సాయంత్రం బండ్లు తిరిగే కార్యక్రమం ఉంది. ఈ బండ్లు తిరిగే కార్యక్రమంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మేడారం సమ్మక్క జాతరను దృష్టిలో పెట్టుకొని భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని భావించేసి ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నారు. సార్, పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? విఐపీల తాకిడి కూడా భారీగా ఉండే అవకాశం ఉంది, ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు? సార్, ముందుగా మీ 24/7కు మా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అలాగే సార్, ఈరోజు అంటే గత 3 రోజుల నుండి జరుగుతున్న భర్త సమూహం సార్ దాదాపుగా 5-6 లక్షల మంది వచ్చి ఉంటారు సార్. మా గౌరవనీయులైన సిపి గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా, డీసీపీ గారు, ఏసీపీ గారు వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం సార్ ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీనిలో మొత్తం సర్వే లైన్లో పెట్టినాం సార్. 66 సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అలాగే సార్, గౌరవనీయుల ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ అన్ని విధాల ఎంపీపీ గారు, గౌరవనీయుల ఎమ్మెల్యే గారు, అలాగే మా ఈఓ గారు, మేమందరం కూర్చోండి సార్. ఈ భర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చూడండి. ఇక్కడ పోలీస్ వెహికల్ ఒక కూడా మేము లోనికి రానియాలి సార్. మా వెహికల్ కూడా బయట పెట్టుకున్నాం. దేవుని దేవాల అందరి దేవాలయం కూడా ప్రశాంతంగా జరుగుతుంది సార్. ఈరోజు బండ్లు ఉన్నాయి సార్, సాయంత్రము దేవుని చుట్టూ గుడి చుట్టూ తిరిగే ప్రోగ్రామ్ ఉంది సార్. దాన్ని కూడా విజయవంతం చేస్తాం సార్. భర్తులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. ప్రజలు కూడా మాకు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. సార్, థ్యాంక్ యూ సార్. నెల రోజుల పాటు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తారు? దాదాపుగా 5 లక్షల పైచిల్కా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. నెల రోజులకు ముందే మంత్రి గారి ఎర్రబెల్లి దయాకర్రావు గారు, ఆరూరు రమేష్ గారి శాసనసభ్యుల నేతృత్వంలో, అన్ని డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి నేతృత్వంలో అన్ని డిపార్ట్మెంట్లను ఒక సమన్వయపరుస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జాతరకు ఎలాంటి ఏర్పాట్లు కావాలి, ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలనేది వారు మీటింగ్ పెట్టడం, ప్రత్యేకంగా భక్తులకు మంచి స్వేచ్ఛ ఆనందంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం అనేది, దీనికి చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం అనేది కూడా నా పూర్వజన్మ సుకృతం. ఇందుకు భక్తులకు సేవ చేసినందుకు ధన్యుని అయిపోయినా. ఇది మొత్తంగా ఐనవోలు జాతరలో సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనాతోటి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐనవోలు జాతర అప్డేట్. వీడియో సదితో కృష్ణప్రసాద్, ఏపీ 24/7 వరంగల్.